హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈరోజు మనం బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ చూడబోతున్నామండి రెయిన్బో జార్జెట్ శారీస్ ఇవన్నీ కూడా మన అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అడ్రస్ ఐడియా ఉంది కదా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్ కెఫే విక్టోరియా నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే కనిపించేస్తుంది షోరూమ్ అడ్రస్లో ప్రాబ్లం ఉన్నా సింపుల్గా కాల్ చేసేయండి మా టీం వాళ్ళు గైడ్ చేస్తారు సో ఈరోజు చూడబోతున్న శారీస్ వచ్చేసి ఫస్ట్ రెయిన్బో జార్జెట్ చూడబోతున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి బనారస్ ఆర్గెన్జా చూడబోతున్నాం ఈ రెయిన్బో జార్జెట్ శారీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ట్రావెల్ ఫ్రెండ్లీ డైలీ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు అంటే హ్యాండ్ వాష్ లేదా మెషిన్ వాష్ చేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు సో డైలీ వేర్కైనా ఆఫీస్ వేర్కైనా సింపుల్గా బయటికి వెళ్తుంటాం కదా అలాంటి టైంలో కూడా యూస్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది సో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ శారీ నేను చూపించబోతుంది బ్లాక్ అండ్ వైట్ కలర్తో ఉన్న బ్యూటిఫుల్ శారీ చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం వెరీ వెరీ లైట్ వెయిట్ కంఫర్టబుల్గా ఉంటుంది శారీ చూస్తున్నారు కదా చాలా క్లాసీగా కూడా ఉంటుంది కొంచెం పాష్ శారీస్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్కి వెళ్ళండి చూడ్డానికి చాలా పాష్గా అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా ఉంటుంది శారీ అంతా కూడా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇచ్చేశారు అండ్ వైట్ ఫ్లోరల్ ప్రింట్స్ మధ్యలో ఇలా కొంచెం ఆరెంజిష్ యూస్ చేసి ఇంకా ఫ్లోరల్స్ని బాగా ఎలివేట్ చేశారు సో బోత్ ది సైడ్స్ చిన్న థ్రెడ్ బార్డర్ లాగా కూడా వచ్చింది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ సింపుల్ లేస్ బార్డర్ కానీ కనిపించినట్టు జస్ట్ అది పెడితే ఇంకొంచెం లుక్ అనేది చాలా బాగా యాడ్ అయింది సో ఈ బార్డర్ అనేది ఆల్ ద సైడ్స్ ఇచ్చారు శారీలో చిన్న థ్రెడ్ లేస్ బార్డర్ అది కూడా పళ్ళు మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది చూస్తున్నారు కదా సింపుల్ రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్లో ప్లెయిన్ జార్జెట్ బ్లౌజే ఉంటుంది సేమ్ క్వాలిటీలో బ్లాక్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో మనకి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్కి తగ్గట్టు దాని బ్లౌజ్ వచ్చేస్తుందండి ఒకటి చూపిస్తే మీకే అర్థమైపోతుంది సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ చూస్తున్నారు కదా సేమ్ ఫ్లోరల్ ప్రింట్స్ చిన్న బార్డర్ అండ్ బ్లౌజ్ ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి సెల్ఫ్ కలర్లో ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఇస్తారు ప్రైస్ వచ్చేసి 600 ఇందులో మనకి మల్టిపుల్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి చూద్దాం సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ చూస్తున్నారు కదా మధ్యలో జస్ట్ రామా బ్లూ ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ బ్లూలోనే ఉంటుంది అలా ఉంటుందన్నమాట సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి జస్ట్ కలర్స్ ఐడియా కోసం చూపిస్తున్నాను మన నెక్స్ట్ డార్క్ గ్రీన్ అన్ని కలర్స్ బాగున్నాయండి ఏ కలర్ కందం దానిదే అన్నట్టు ఎల్లో కూడా మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది కట్టుకుంటే ఇంకా క్లాసీగా ఉంటుంది మన నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ పర్పుల్కి మధ్యలో ఎల్లో తీసుకున్నారు ఫ్లవర్స్ బాగా ఎలివేట్ అయ్యేలాగా అండ్ నెక్స్ట్ కలర్ సీ బ్లూ అంటాం కదా అలాంటి కలర్ రెడ్ విత్ ఎల్లో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ జస్ట్ ఫ్లవర్స్లో మాత్రం ఎల్లో ఇచ్చారు సో బ్లౌజ్ అనేది మనకి రెడ్లో ఉంటుంది అగైన్ సీ గ్రీన్ విత్ పింక్ శారీ అంతా కూడా ఇలాగే వెళ్తుందండి కంప్లీట్ ఫ్లోరల్ శారీ క్లాత్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలా సెల్ఫ్ కలర్వి ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా కంప్లీట్ పింక్లో బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఇస్ గ్రే గ్రే కూడా చాలా బాగుంటుందండి క్లాసీ కలర్ కట్టుకున్న వాళ్ళకి కంఫర్టబుల్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనం సేమ్ రెయిన్బో ప్యాటర్న్లో ఇంకొక వెరైటీ ఉంది అంటే ఇదంతా కూడా ఫ్లోరల్స్లో ఇచ్చారు కదా నెక్స్ట్ అంతా కూడా రౌండ్ ప్యాటర్న్ అంటే సర్కిల్స్ లాగా ఉంది సో ఆ సర్కిల్స్ ప్యాటర్న్ కూడా చూద్దాం అవి కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇలా ఉంటుందన్నమాట శారీ అంతా కూడా సర్కిల్స్లో వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్లోరల్స్లో చూసినట్టే కంప్లీట్ సర్కిల్స్ అంతే డిఫరెన్స్ అండి ఏమీ డిఫరెన్స్ లేదు సేమ్ చిన్న థ్రెడ్ వీవింగ్ అంటే థ్రెడ్ లేస్ బార్డర్ ఇచ్చారు శారీ అంతా ఇలాగే వెళ్తుంది బ్లౌజ్ వచ్చేసి ఏ శారీకి తగ్గట్టు ఆ శారీకి ఇలా బ్లౌజ్ వస్తుంది వేసుకుంటే మంచి డిజైనర్ అంటే ఇది ప్యాటర్న్ పెట్టించుకున్నారనుకోండి డిజైనర్ శారీ లాగా కనబడుతుంది సేమ్ ప్రైస్ ఉంటుంది 600 ఇందులో కూడా మనకి మల్టిపుల్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి చూద్దాం వైట్ హాఫ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ డాట్స్తో నీట్గా ఇచ్చారు మన నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా లైట్ కలర్ పైన మంచి డార్క్ కలర్ బ్యూటిఫుల్గా అన్నీ కూడా రౌండ్ ప్రింటెడ్గా వచ్చాయి మన నెక్స్ట్ వచ్చేసి బ్లూ వైట్ పైన బ్లూ కలర్ ప్రింట్స్ మిస్ చేసుకోవద్దండి బికాజ్ ఈ శారీస్ కట్టుకుంటే బాగుంటాయి అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా కూడా ఉంటాయి రెడ్ అండ్ ఎల్లో చిన్న థ్రెడ్ లేస్ బార్డర్ మంచి ఎల్లో కలర్ రౌండ్స్తో చాలా బాగుంది
బ్లౌజ్ కూడా దానికి తగ్గట్టు నీట్గా ఇస్తున్నారు. మన నెక్స్ట్ వచ్చేసి వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ వైట్ విత్ రామా బ్లూ. మీకు నచ్చిన కలర్ వీడియోలో కనిపించినప్పుడు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ చేసేసుకోండి, వాట్సాప్లో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ ఆరెంజ్. చూడండి ఎంత ట్రెండీగా ఉందో. మంచి ప్యాటర్న్ బ్లౌజ్ ఇస్తున్నారు కాబట్టి స్టిచ్ చేయించుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ వైట్ అండ్ బ్లాక్. ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ ప్రిఫర్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఇలా రౌండ్స్లో వెళ్ళాలా ఫ్లోరల్స్లో వెళ్ళాలా ఒకసారి చెక్ చేసుకోండి, మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు తీసుకోవచ్చు. సో మన నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా రామా బ్లూకి కొంచెం పింకిష్ షేడ్తో. అండ్ నెక్స్ట్ పింక్ సేమ్, ఏమీ డిఫరెన్స్ లేదు, లైట్ బేబీ పింక్ పైన మంచి డార్క్ పింక్తో నీట్గా ఇచ్చారు. నెక్స్ట్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. కలర్ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా. క్లాత్ అయితే ఇంకా బాగుంది. చూస్తున్నారు కదా వైట్ పైన గ్రీన్. మీకు ఏ కలర్ నచ్చిందో వెంటనే పర్చేస్ చేసుకోండి, బికాజ్ ఇలాంటి జార్జెట్ శారీస్ ఇమీడియట్గా అయిపోతూ ఉంటాయి. ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది, వైట్ అండ్ యెల్లో. యెల్లో కూడా చాలా క్లాసీ కలర్, చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. ఇప్పుడు శారీ ఇది అనుకోండి, బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు, సింపుల్గా వైట్ డాటెడ్ బ్లౌజ్ ఇచ్చారు పోల్కాడోట్స్ లాగా. ఈ బ్లౌజ్ కానీ ప్యాటర్న్ నెక్ లాగా హై నెక్ ఏదో ఒకటి పెట్టి స్టిచ్ చేయించుకున్నారనుకోండి, శారీ లెవెల్ ఇంకా పెరుగుతుంది, చాలా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బనారస్ ఆర్గెన్జా చూడబోతున్నాం, పార్టీ వేర్ శారీ. చిన్న చిన్న పార్టీస్కి లేదా నైట్ పార్టీస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మనం ఫస్ట్ చూడబోతున్న శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు, మంచి బనారస్ ఆర్గెన్జా. బోత్ ద సైజ్ బార్డర్ చూస్తున్నారు కదా, సేమ్ సైజ్ సేమ్ స్టైల్ బార్డర్ ఇచ్చారు. ఈజీగా మనకి 4 to 5 inches బార్డర్ ఇచ్చారు. బ్లూ బార్డర్ అంతా కూడా సిల్వర్ వీవింగ్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్తో వచ్చేసింది. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి సిల్వర్ వీవింగ్తో చిన్న చిన్న ఫ్లోరల్ మోటివ్స్ ఇచ్చారు. క్లాత్ రఫ్గా ఉంటుందని అస్సలు ఫీల్ అవ్వద్దు, ఆర్గెన్జా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పార్టీ వేర్ లుక్ కూడా ఈ శారీస్ మెయింటైన్ చేస్తాయి. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది, కంప్లీట్ సిల్వర్ వీవింగ్తో ఉంది శారీ మొత్తం. అండ్ బ్లౌజ్ వచ్చేసి వీవింగ్ స్టైల్ బ్లౌజే ఇచ్చారు, వర్క్ బ్లౌజెస్ కంటే కూడా మంచి లుక్తో ఉంటాయి, ఇలా వస్తుందనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి 1300. ఇందులో కూడా మనకి మల్టిపుల్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి, చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ చూస్తున్నారు కదా మెరూన్తో ఇచ్చారు. సేమ్ ఇందాక చూసినట్టే, ఏమీ డిఫరెన్స్ లేదు, జస్ట్ కలర్ కాంబినేషన్ ఐడియా కోసం చూపిస్తున్నాను. సో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి సీ బ్లూ విత్ డార్క్ బ్లూ. కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉంది, నైట్ పార్టీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది కూడా రెండు బ్రైట్ కలర్స్ కాబట్టి చాలా బాగుంటుంది. ప్రైస్ చెప్పాను కదా ఆర్గెన్జా అవి 1300, ముందు చూసిన బటర్ఫ్లై జార్జెట్ అన్నీ కూడా 600. సో మీకు నచ్చాయనే అనుకుంటున్నాను, పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంది, లింక్ ప్రెస్ చేయగానే వెబ్సైట్కి లాగిన్ అయిపోతారు, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు లింక్ అయినా వెబ్సైట్ అయినా యూజ్ చేయడం ప్రాబ్లమ్గా అనిపిస్తే సింపుల్గా మీకు నచ్చిన శారీ వీడియోలో కనిపించినప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు కనుక హైదరాబాద్ అయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి, ఇవన్నీ కూడా మన అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు ఎలాంటి శారీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో అలాంటి శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.